ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి చాలా వరకు అంటే ఇప్పుడు కీటో డైట్స్ ఇవి వచ్చాక హై ఫ్యాట్ హై ప్రోటీన్ డైట్స్ వచ్చేసాయి సో అండ్ కొంతమంది ఫిట్నెస్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఫైనలీ ఇట్స్ ఇన్పుట్ అవుట్పుట్ మీ క్యాలరీ బిల్డప్ బాడీలో మీరు రెండు వేల క్యాలరీలు తిని రెండు వేల రెండు వందలు బర్న్ చేసేసారు అనుకోండి దట్స్ ఓకే అంటున్నారు మీరు వుడ్ యూసే దట్ అంత బండగా మనం ఫాలో అయిపోవచ్చా సో వాట్ ఐ వుడ్ సే కీటో డైట్స్ అండ్ ఆల్ వాటి ప్లస్ ఉంది దాన్ని మైనస్ ఉంది బేసిక్లీ కీటోడైట్ అంటే ఏంటంటే బాడీ కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది కీటోసిస్ అంటే ఏంటంటే మనము ఒక సబ్స్టెన్స్ని స్టార్వేషన్లో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకోలేము కీటోడైట్లో కార్బోహైడ్రేట్స్ అంటే మన మోస్ట్ కామన్గా మనం తినేది ఏంటి చపాతి రైస్ బ్రెడ్ మనం ఇక్కడ స్టేపుల్గా తింటున్నామంటే అవి తీసుకు ఇది జీరో కార్బన్ అనమాట కీటోడైట్లో అప్పుడు మన బాడీకి ఏంటి చిన్నప్పటి నుంచి అలవాటైంది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు మిగతా అలవాటు అయ్యాయి మనకి మనం కార్బోహైడ్రేట్స్ అనేది బాడీకి ఇవ్వకపోతే బాడీ స్టార్వేషన్లో వెళ్ళిపోతుంది స్టార్వేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది ఆ కీటోసిస్లోకి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది బాడీకి ఎనర్జీ కావాలి మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి ఇప్పటివరకు బాడీకి అలవాటు తీసుకోవటం అవును ఇప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ అనేది లేదు కాబట్టి ఫ్యాట్ సోర్సెస్ నుంచి బాడీ ఫ్యూయల్ని తీసుకుంటుంది అదే దానివల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది దట్ ఈస్ వాట్ ఈస్ కీటోడైట్ కానీ కీటోడైట్ వల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి చాలా నెగటివ్స్ ఉన్నాయి నేను యాజ్ అ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ నేను సజెస్ట్ చేయను ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ ఇంకొంచెం బట్ అండర్ గైడెన్స్ ఇంకొంచెం బెనిఫిషియల్ దెన్ ఆల్ ద అదర్ డైట్స్ పాల్యూ అనుకోండి కీటో అనుకోండి నేను పర్సనల్గా సజెస్ట్ చేయను సో మీరు అన్నట్టు టూ థౌజండ్ ఇంటేక్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవుట్ అంటే ఇప్పుడు మన బాడీకి టూ థౌజండ్ పర్ డే మనం క్యాలరీ ఇంటేక్ చేస్తున్నాం అనుకోండి క్యాలరీ డెఫిసిట్ ఈస్ బెట్ ఈజ్ బెటర్ దెన్ దిస్ ఇప్పుడు మన డైలీ యాక్టివిటీస్ ఏంటో మనకు తెలుసు సో టూ థౌజండ్ క్యాలరీస్కి మనం యాక్టివిటీ చేస్తామంటే బెటర్ టు ఈట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రాదర్ దెన్ దిస్ సో క్యాలరీ డెఫిసిట్ ఈస్ ఆల్వేస్ బెటర్ సో దట్ ఎనర్జీ సోర్సెస్ మనం ఫ్యాట్ లాస్ ఫ్యాట్ నుంచి తీసుకుంటాం ఎస్పెషలీ విత్ గుడ్ సప్లిమెంటేషన్ లేదంటే ఏమవుతుందంటే మజిల్ లాస్ అయిపోతుంది సో ఇవన్నీ నేను డైట్ చెప్పే ముందు వన్ రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ డూ డైట్ విత్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అ ఎక్స్పర్ట్ ఎందుకు అంటే మామూలుగా డైట్ చేసేస్తూ ఏమవుతుందంటే ప్రోటీన్ లాస్ అయ్యి మజిల్ లాస్ అయిపోతుంది ఫ్యాట్ లాస్ అవ్వదు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఏ డైట్ చేసినా ఏ ఎక్సర్సైజ్ చేసినా క్యాలరీ డెఫిసిట్గా గా చేసినా కూడా ఇట్స్ బెటర్ టు టేక్ అ ఎక్స్పర్ట్ గైడెన్స్ సో మొత్తానికి అయితే ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ అండ్ ఆల్కహాలిక్ రెండు మనం చూసాం సిమ్టమ్స్ కూడా పెద్దగా కనిపించే అంటున్నారు కరెక్ట్ కానీ ఉండడం ఇవన్నీ స్వగింతమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మందికి మోస్ట్లీ సిమ్టమ్స్ ఉండవు ట్వంటీ పర్సెంట్ మీరు చెప్పినట్టు స్లగ్గిష్గా ఫెటీగ్గా ఇలా ఉంటారన్నమాట సో యాజ్ వీ స్టేజ్ సో ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అంటే అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని బట్టి ఇవి ఉంటాయి అనమాట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ మనం ఈ ఫోర్ గ్రేడ్స్ని అడ్రస్ చేయలేదనుకోండి ఇది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది దాట్ ఈస్ కాల్డ్ ఫైబ్రోసెస్ ఆఫ్ ద లివర్ ఫైబ్రోసెస్ అంటే మనకి ఏమైనా దెబ్బ తగిలితే చెక్కు కట్టినట్టు అనమాట సో లివర్ స్టిఫ్ అయిపోతుంది లివర్ స్టిఫ్ అయిపోయి మనం ఈ స్టేజ్లో కూడా ఏమి చేయలేదు అనుకోండి లివర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది దాట్ ఈస్ కాల్డ్ అ సిరోసెస్ ఆఫ్ ద లివర్ అంటే ఇది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఇప్పుడు ఫైబ్రోసెస్ వచ్చేసి వరకు ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నందుకు లివర్ హ్యాస్ రీజనరేటివ్ కెపాసిటీ అంటే లివర్ అనేది రీగ్రో అయ్యి మళ్ళీ లివర్ సెల్ డెత్ అయినా కూడా లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది కానీ ఒక్కసారి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి లివర్ సెల్ డెత్ అయినందుకు లివర్ చిన్నగా అయిపోతుంది లివర్ ష్రింక్ అయిపోతుంది సో దిస్ ఇస్ సిరోసిస్ అనమాట సో సిరోసిస్ ఇప్పుడు వాట్ ఈస్ అమేజింగ్ ఈ కరెంట్ మోమెంట్లో ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు మనకి ఎక్కువ ఫ్యాటీ లివర్కి మెడికేషన్స్ అనేవి లేవు ఓకే మీరు తక్కువ కాబ్స్ తీసుకోండి తక్కువ ఫ్యాట్ తీసుకోండి వెయిట్ లాస్ అవ్వండి షుగర్ తక్కువ చేసుకోండి కొలెస్ట్రాల్ తక్కువ చేసుకోండి బీపీ మానిటర్ చేసుకోండి దిస్ ఇవి మాత్రమే మేము వాళ్ళం కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ని కూడా రివర్స్ చేసే అమేజింగ్ మెడికేషన్స్ ఇప్పుడున్నాయి రియల్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ సో ఫైబ్రోస్ ని కూడా మీకు దేనివల్ల అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని వల్ల ఫ్యాట్ లివర్ అది వెయిట్ అనుకోండి వెయిట్ తగ్గిస్తూ మెడికేషన్స్ తీసుకోవాలి బికాజ్ వెయిట్ ఆన్ గోయింగ్గా అలాగే ఉండి మనం మెడికేషన్స్ తీసుకుంటే ఆ వెయిట్ వల్ల మళ్ళీ ఫ్యాట్ లివర్ ఫామ్ అవుతూనే ఉంటుంది సో కాజ్ కాజ్ని మనం అడ్రస్ చేస్తూ మెడికేషన్స్ తీసుకుంటే ఇట్ విల్ కంప్లీట్లీ రివర్స్ బ్యాక్